చర్చించుకోవాల్సినటువంటి విషయం. అండ్ అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే, కేవలం దీంట్లోనే కాదు విద్యాశాఖలో కూడా ఇదే జరిగిందట. సో ఒకసారి చూద్దాం. ఇగో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో దొంగతనంగా ఆటోలో ఫైల్స్ని ఎత్తుకు వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తులు. సార్, మన తెలంగాణ రాష్ట్రంలో ఫైల్స్ ఎత్తుకపోయే గ్యాంగ్ ఫైల్స్ గ్యాంగ్, ఇప్పుడు ఆ చెడ్డీ గ్యాంగ్కి ఇంకేదో గ్యాంగ్కి పేరు పెట్టినట్టు ఫైల్స్ గ్యాంగ్ అని ఒక పేరు పెట్టాలి. ఫైల్స్ ఎత్తుకపోయే దొంగలు వస్తుండ్రు, జర పగడబందీగా ఆఫీస్లను కాపాడండి, మిగతా డిపార్ట్మెంట్లను చూసుకోండి. ఇగో ఆటోలో ఫైల్స్ని ఎత్తుకు వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో ఈ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉండడం గమనార్హం. మీడియా రావడంతో పరుగెత్తిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇది వరకు అంటే ఎప్పుడైతే సెక్రటేరియట్ బీఆర్కే భవన్లు ఉన్నప్పుడు, సెక్రటేరియట్ ఇంకా కడుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఎల్బీ స్టేడియం ఆపోజిట్లో ఆఫీస్ ఉంటుంది, ఇది అక్కడ ఉండే. సో సరిగ్గా అదే ఆఫీస్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోలో ఎత్తుకపోయిండ్రట నాయన. సో ఆటోలో ఫైల్స్ ఎత్తుకపోయిండ్రంట, ఫైల్స్ దొంగలు. ఇక్కడేమో శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఎత్తుకపోయిండు. కళ్యాణ్కి ఏమో ఇష్టం ఎత్తుకపోనికి ఆలోచించండి. కళ్యాణ్ ఎవరు పెట్టు, శ్రీనివాస్ యాదవ్ పెట్టు. ఎంతకాదన్నా వీళ్ళు అన్నీ కూడా దాచి పెడతారు. అట్లనే నేను చెప్తా ఉన్నా, ఏ మంత్రిని కూడా వదలద్దు, ప్రతి మంత్రి ఫైల్స్ అని కూడా బయటికి తీయాలి. ఓఎస్డి మొత్తం ఓఎస్డీలు మంత్రులు ఏం సంపాదించుకుర్రేమో నాకు తెలియదు, కానీ వాళ్ళందరినీ చెడగొట్టేది ముఖ్యంగా ఈ ఓఎస్డీలు, సెక్రటేరియట్ సెక్రటరీలు, పిఎస్లు, పిఏలు. ఎందుకంటున్నా ఇప్పుడు నేనంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఎమ్మెల్యేనో మంత్రో అనుకుందాం, ఒకడు వస్తాడు ఎవడో వచ్చి ఓఎస్డీ దగ్గరకు వస్తాడు, అన్న జర చూడే ప్లీజ్ నీకు ఏదైనా ఇస్తా, జర సంతకం పెట్టించు, అది చేయించు, ఇది చేయించు అని చెప్పి. పాపం కొంతమంది మంత్రులు అమాయకులండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సంతకాలు పెట్టిస్తారు. ఎట్లా అంటే, ఇక వస్తాడా ఓఎస్డీ వస్తాడు, అమ్మో చాలా తెలివి ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు బాగా చదువుకున్నోళ్ళు కదా, సో తెలివి అంటే ఇట్లా చూపిస్తారు అన్నట్టు. అన్న చూడే జర మా రిలేషను పాపం చాలా మంచోడన్నా, ఇది ఇది కావాలంట, చెయ్యన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి చేస్తాడు. ఎందుకు చేయాలి ఇక్కడ మంత్రి అంటే, ఎందుకంటే వాళ్ళదంతా కూడా ఓఎస్డీ చేతిలోనే ఉంటుంది. సరే ఆయన అడుగుతుండు కదా, మనకు దగ్గరోడు కదా, చేయకపోతే ఏమైనా నారాజ్ అవుతాడేమో, ఫీల్ అవుతాడేమో అని భయానో నయానో సంతకం పెడతాడు. ఇక్కడ ఈ మంత్రికి వచ్చేది ఏమి ఉండదు. ఎవరు వంచుకుంటారు మంత్రితో సంతకం డబ్బు? నేను క్లారిటీగా చెప్తున్నా, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. చాలామంది మంత్రులకు తెలియకుండానే వీళ్ళు పైసలు సంపాదించుకున్నారు. మంత్రులకు కూడా తెలియదు, షాక్ అవుతారు. ఒక్కొక్క మంత్రి పిఏలు, పిఎస్లు, ఓఎస్డీలు అయితే కోట్ల కోట్ల విలువ చేసే భూములు కొనుక్కున్నారట. మీరు నమ్మునా నమ్మకపోయినా ఇది వాస్తవం. దయచేసి నిఘా పెట్టాలి ఏసీబీ అధికారులు వీళ్ళ మీద, మంత్రుల మీద పెట్టకండి, ఓఎస్డీల మీద, పిఎస్ల మీద, సెక్రటరీల మీద, పిఏల మీద, పర్సనల్ పిఏలు ఉంటారు కదా వాళ్ళ మీద పెట్టండి ముఖ్యంగా నిఘా. నేను చెప్పేది ఏంటంటే గది చెప్తున్నా నేను. అండ్ అదే రకంగా వీళ్ళు ఇక ఏం చేస్తారు, వీళ్ళు మంత్రికి తెలియకుండా అన్న ప్లీజ్ అన్న జర చూడన్న అని చెప్పి అమాయకంగా ముఖం పెట్టి, చూడన్నా మీకోసం ఇంత వర్క్ చేస్తున్నా కదనే, ఇది ఒకసారి చూడని చెప్పి, లేకపోతే ఆ ఫైల్ ఏవైతే కొన్ని ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్లో వేరే సంతకం సీక్వెల్ నెంబర్ ఉంటుంది కదా, అంటే ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకటి సంతకం పెట్టాల్సిన ఫైల్స్ ఉంటాయి, బిల్స్ ఉంటాయి, అవి దాని మీద పెట్టనీయకుండా వీడు ఏం చేస్తాడు, అక్కడ ఫస్ట్ పెట్టాల్సిన ఫైలు మంత్రికి తెలియకుండానే తీసేసి వాడికి సంబంధించిన ఫైల్ ముందర పెడతాడు, అది సంతకాలు పెట్టేలాగా సూచిస్తాడు. వీడికి ఈ లోపల ఏదో మంత్రికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగినాయి, ఇది వాస్తవం. మంత్రులకి తెలియకుండా కూడా ఓఎస్డీలు, కమిషన్లు గుక్కిన విషయం వాస్తవమా కాదా, కొన్ని కోట్ల రూపాయల స్కాములు అయితే జరిగినాయి. ఒక్కొక్క ఓఎస్డీ, ఓఎస్డీని అడుగుతున్నా నేను, పిఏల కన్నా కూడా ఓఎస్డీలు ఇంకెక్కువ సంపాదించుకోరు. సో వాళ్ళ మీద నిఘా పెట్టాలని చెప్పి నేను ఏసీబీకి నేను మరొకసారి నేను కోరుకుంటా ఉన్నా. వీలైతే ఆ ప్రూఫ్స్ మాకు ఏమైనా వస్తే మేమే దగ్గరుండి కంప్లైంట్ ఇస్తాం. సో ఇట్లా ఆ ఓఎస్డీలు వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ ఓఎస్డీ, శ్రీనివాస్ గౌడ్ ఓఎస్డీ అయితేనేమి, లేకపోతే విద్యాశాఖ ఓఎస్డీ అయితేనేమి, లేకపోతే మెయిన్ మెయిన్ శాఖలు రెవెన్యూ ఓఎస్డీ, సీఎంఓలు రెవెన్యూ అంటే మన ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొంతమంది నాయకులు వచ్చినా ఈయన ముఖ్యమంత్రి దాకా చెప్పారట వార్త, అంటే ఎవరైనా వచ్చినట్టు చెప్పారంట, సంతోష్ దగ్గర ఆగిపోతారట. కొన్ని కొన్ని వింటూ ఉంటే ఇది నిజమా అబద్ధమా అనిపిస్తూ ఉన్నది.
అంటే లోపల దాకా చేరువేయాలట అసలు. ఈయన వచ్చిండు, పలానా వాడు వచ్చిండు, మీరు కలవాలి అని చెప్పి చెప్తేనే కదా ఆయన డెసిషన్ ఏమైనా కలుస్తా లేదని చెప్పేది. అసలు చెప్పారట. సో ఇట్లా ఇట్లా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసారు అన్నట్టు. సో దీన్ని బట్టి ఆలోచించండి, ఈ ఓఎస్డీలు, వీళ్ళ సెక్రటరీలు, వీళ్ళ పిఎస్లు సో ఏ రకంగా సంపాదించుంటారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఓఎస్డీలు ఉంటారు, వాళ్ళ పిఏలు పిఎస్లు మీరు అక్కడ కూడా వెతకాలి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్, ఉచిత ఎరువులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అండ్ ఎన్నో అగ్రికల్చర్ కంపెనీస్కు వీళ్ళు ఎట్లా పడితే అట్లా కొన్ని కొన్ని రకాలుగా వ్యవసాయంగా వచ్చేటువంటి కొన్ని మార్కెటింగ్ శాఖ కూడా ఆయింది. సంతకాలు పెట్టేయడం ఎట్లా పడితే అట్లా. మీకు తెలుసు గతంలో కూడా ఆయన ఫామ్ హౌస్ కబ్జా చేసిందని చెప్పి రఘునందన్ రావు గారు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సాక్ష్యాలతో పెడితే అది నాది కాదు, మా ఎవరిదో తోడలుదో ఎవరిదో ఎవరిదో అని చెప్పి ఏదో చెప్పిండ్రు. రైతు బంధు, సో ఎంతమందికి రైతు బంధు పడ్డది. సో ఇట్లా ఈ వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ రెవెన్యూ, అగ్రికల్చర్, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అబ్బా ఒకటా రెండా. సో వీళ్ళందరి మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా పోర్ట్ఫోలియోస్లో కూడా వాళ్ళు ఫైల్స్ ఎత్తుకపోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్స్ మొత్తం తగలబెట్టేసారు. ఆ మనోహర్ ఎంత కకృతియో నా అందరికీ తెలిసిందే. గతంలో కూడా మస్సాలు చెప్పిన టూరిజం ఎండి మనోహరు పెద్ద క్రిమినల్ మైండ్, వాడు అసలు ఐఏఎస్ క్యాడర్ కాదు, గారిది గుడ్డు కాదు, కేటీఆర్ రికమెండేషన్ తోటి అందులో జాయిన్ అయ్యాడు అంతే. ఎందుకంటే వెలమాస్ కాబట్టి అక్కడ ఆయన రికమెండేషన్ చుట్టాలు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి పెట్టిండ్రు. ఇక వాడు అరాచకాలు మామూలుగా కాదు అసలు, వాడు అరాచకాలు అయితే ఘోరాది ఘోరం. సస్పెండ్ అయ్యిండు కానీ వాడు ఇక్కడ ఉండాల్సిన వాడు జైలకు పోవాలి వాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నవాడు ఎవరు కూడా బావు అన్నట్టు చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. సో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు, వాడు ఏడ పడితే ఆడ మొత్తం ఈ టూరిజం ఆఫీస్ ఫస్ట్ తగలబడ్డానికి కారణమే శ్రీనివాస్ గౌడ్ అండ్ టూరిజం ఎండి. సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా తీయాలి, ఎందుకంటే కొంచెం లేట్ అయినా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా, మొత్తం సర్దేస్తారు దుకాణం. ఆ దుకాణం సర్దేసినాక ఏం చేయలేరు. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకుంటారా లేదా, లేకపోతే వీళ్ళని క్షమించి కాంగ్రెస్ వదిలేస్తుందా, వెనకాల వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి సైలెంట్ అయిపోతుందా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే పైకి మాత్రం వార్నింగ్లు పోతున్నాయి, గల్లీ నుంచి స్టేట్ వరకు ఏ లీడర్ని కూడా ఎవడు ఏ ఆఫీసర్ని కూడా వదలడానికి వీల్లేదు. ఎక్కడ అవినీతి జరిగినా ఖచ్చితంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నేను పరిశీలిస్తాను, నా దగ్గరకు అన్ని ఫైల్స్ తీసుకురండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పటికీ మరి ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడాలి. సో ఇప్పటికే శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ పై కేసు ఉంది, పరారులు ఉన్నాడు, ఫైల్స్ ఎత్తుకోబోయిండు. విద్యాశాఖలో కూడా ఆటోలో ఫైల్స్ ఎత్తుకోబోయిండ్రు, టూరిజం డిపార్ట్మెంట్ తగలబడేసిరు, అండ్ కార్పొరేషన్లు కూడా గంపగు